రాబోయే రోజుల్లో బీజేపీలో చేరుతానని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. తెలంగాణలో బీజేపీ బలపడుతుందని ముందుగా చెప్పిన వ్యక్తిని తానేనని అన్నారు. అయితే తన సోదరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాంగ్రెస్ ను వీడరని చెప్పారు. పీసీసీ అధ్యక్ష పదవికి రేవంత్ రెడ్డి వెంకటరెడ్డి పోటీలో ఉన్నారని నిర్ణయం అధిష్టానందే అంటున్నారు. 2019లో జూలైలో ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది ఒక కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా. మా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు 12 మంది టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయిన తర్వాత రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర రాజకీయాల్లో రాబోయే రోజుల్లో బీజేపీ ఆల్టర్నేట్ పార్టీగా ఎదుగుతుందని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది. నేను మొట్టమొదటి వ్యక్తిని అనుకుంటా బహుశా తెలంగాణ రాష్ట్రంలో ఒక కాంగ్రెస్ శాసనసభ్యుడిగా ఉంటూ కూడా నా యొక్క అభిప్రాయాన్ని నిస్సందేహంగా ఆ రోజు చెప్పడం జరిగింది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరే అవకాశం ఉంది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాంగ్రెస్ పార్టీ వీడను కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతానని చెప్పిండు. కానీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాత్రం రాబోయే రోజుల్లో బీజేపీ ఆల్టర్నేట్గా డెవలప్ అవుతుంది తెలంగాణ రాష్ట్రంలో. ఒకవేళ టీఆర్ఎస్కి ఆల్టర్నేట్ కావాలంటే ప్రత్యామ్నాయ పార్టీ బీజేపీ అవుతుందని చెప్పినా నేను చెప్పినట్టుగానే దుబ్బాకలో కానీ హుజూర్నగర్ బై ఎలక్షన్ కానీ జిహెచ్ఎంసీలో కానీ ప్రజలందరూ కూడా బీజేపీని ఆల్టర్నేట్గా డిసైడ్ చేసుకోరు కాబట్టి నా నిర్ణయంలో మార్పు ఉండదు. బహుశా రాబోయే రోజుల్లో నేను అదే లైన్లో బీజేపీ లైన్లో డిసిషన్ తీసుకోపోవచ్చు అన్నదమ్ము.